అలాగే ఉన్న ఈ యొక్క రాష్ట్రాల వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్పితే దీనికి నీళ్లు ఈ ప్రభుత్వానికి నీళ్లు ఇవ్వాలన్న దృఢ సంకల్పం లేదు, నీళ్లు ఇవ్వాలి ఎలా ఇవ్వాలో అన్న ఆలోచన కూడా లేదు. ఎవరితో సంప్రదించాలి, ఎవరితో పెద్దలతో? సో అలా ఉంది, ఇవాళ అదోచనగమ్యంగా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. సామాన్య పౌరులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుని ఉద్యమించాల్సిన పోరాడాల్సిన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆనాడు మనం చూసాం. మనం హర్యానాలో హర్యానా రైతులు ఎలాగైతే ఢిల్లీలో ఒక విప్లవాన్ని లేవదీశారు, అలా అవసరమైతే మనంతా కూడా అక్కడ ఢిల్లీలో మన మాట వినపడేలా ఢిల్లీకి వెళ్ళి కూడా మనం అంతా ఉద్యమించవలసిన అవసరం ఉంటుంది అని మీ అందరూ